నమస్తే, నేను ఉజ్వల్ చోప్రాని. నేరం ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, పెద్దలు ఏమన్నారంటే, ఒక ఇంట్లో నమ్మకం ప్రేమ రెండూ ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అలాగే ఒక ఇల్లు కాన్పూర్ లో ఉన్న విజయ్ గారి ఇల్లు. ఆ ఇద్దరి అన్నదమ్ముళ్ల ప్రేమ ఇంకా నమ్మకం ఎప్పుడూ హృదయంలోనే ఉంటుంది. అన్న విజయ్ వాళ్ల భార్య పోయి దాదాపు 10 ఏళ్ళు అవుతోంది. ఇంకా ఈ కారణంతోనే విజయ్ గారు అతని కోరికలన్నీ దాదాపు 10 ఏళ్ల పాటు అతని మనసులోనే పూర్చిపెట్టేశారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సార్, టిఫిన్ టేబుల్ పైన పెట్టాను. భోజనం వంటగదిలో రెడీగా ఉంది. నేను బయలుదేరతాను. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంజయ్. ఆ చెప్పన్నా. ఈ డబ్బు తీసుకెళ్లి బండికి ఇన్స్టాల్మెంట్ గా కట్టే, సరేనా? ఆ సరేనా. అలాగే టిఫిన్ రెడీగా ఉంది, తినేసి వెళ్ళు. అన్నా, అంటే ఈ డబ్బులు, జ్యువెలరీ ఇవన్నీ ఎందుకు బ్యాంక్ లాకర్ లో పెట్టారు? అంటే నేను ఇంట్లో ఉండను, మీరు ఇంట్లో ఉండరు, ఇంట్లో అసలు ఎవరు ఉండరు అనేటప్పుడు దొంగతనం ఏదైనా జరిగితే అప్పుడు సామాను మొత్తం పోతుంది. నేను ఈ డబ్బుల్ని బ్యాంకులో పెట్టగలను, కానీ ఈ జ్యువెలరీ అన్నీ నీ వదినది. నేను దీన్ని దూరం చేసుకోలేను. డైలీ ఒక్కసారైనా దాన్ని చూసి తనని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అన్నయ్య, ఇంకా ఎన్నాళ్ళని మీరు అలాగే వదిలిని మిస్ అవుతూ ఉంటారు. మీకు ఇంకా ఇంటికి ఇంకో ఆడపిల్ల అవసరం కదా. అందుకే నా మాట విని మీరు పెళ్లి చేసుకుంటాను. సంజయ్, నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను, ఈ ఇంట్లో మాత్రమే కాదు నా జీవితంలో నీ వదిన స్థానాన్ని ఎవరు తీసుకోలేరు. అందుకే నేను పెళ్లి చేసుకోను. ఇక ఈ ఇంటికి ఒక అమ్మాయి రావాలనుకుంటే నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది కదా, నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆలోచించు, ఈ ఇంటికి కోడలు వస్తే అది ఎంత బాగుంటుందో. కావాలంటే నేను ఎవరి దగ్గర నీ పెళ్లి సంబంధం చూడమన్నా, లేకపోతే నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే నాతో చెప్పు, తన ఇంట్లో పెళ్లి గురించి నేనే మాట్లాడతాను. అనయ్య, ఒక అమ్మాయి ఉంది కానీ ముందు మీ పెళ్లి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓ అలాగా, అయితే నువ్వు ముందే నీ మనసులో ఒక అమ్మాయిని ఉంచుకొని నా దగ్గర నిజమేంటో చెప్పకుండా అన్ని దాచిపెట్టావు కదా. సరే, నాతో చెప్పు, ఇంతకీ అమ్మాయి ఎవరు చెప్పు. అనయ్య, ఆ అమ్మాయి పేరు రీతు. తను మా ఆఫీసులో 3 నెలల క్రితమే జాయిన్ అయింది. ఏ పర్లేదే, నా తమ్ముడు 3 నెలలుగా ప్రేమలో పడి మజ్జును అయిపోయాడు అనమాట, కానీ నాకు తెలియనే లేదు. సరే చెప్పు, ఎప్పుడు తనని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నావు? ఎప్పుడు ఇంటి కోడలుగా పోయి అమ్మాయిని నాకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నావు? అన్నయ్య, అయితే వచ్చే సండే, సండే పిలవమంటావా? పర్లేదే, నీలో మంచి ఫైర్ ఉంది. రేపెందుకు, ఈరోజు సాయంత్రం తీసుకురా. కానీ తన ముందు కొంచెం కంట్రోల్డ్గానే ఉండు, ఎక్కువగా వాలిపోకు, సరేనా? ఓకే అన్నయ్య. సరే, త్వరగా నేను కూడా రెడీ అయ్యి వస్తాను, ఇద్దరికి ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే. మనకి పెళ్ళైన తర్వాత అంతా సెట్ అయిపోతుంది. సంజయ్, నాకు చాలా భయంగా ఉంది. మీ అన్నయ్యని కలిసి నేనేం మాట్లాడతాను? అరే, ఇందులో భయపడడానికి ఏముంది, ఒకసారి వచ్చి కలిసి మాట్లాడితే అయిపోతుంది. అవును, నువ్వు వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటురా. ఎందుకు? వెస్టర్న్ డ్రెస్ లో వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? నువ్వు వెస్టర్న్ డ్రెస్ వేసుకుని వస్తే అన్నయ్య నీతో పాటు నన్ను బయటికి వెళ్ళిపోమంటాడు. పెళ్ళైన తర్వాత నా వెస్టర్న్ డ్రెస్సెస్ అన్ని ఏమవుతాయి? రాత్రి వేసుకో నా కోసం. షార్ట్ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా సెక్సీగా ఉంటావు. చాలు, ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకు. నీకు అస్సలు సిగ్గులేదు కదా. పగటిపూట బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు సంజయ్ బాబు. పనులు కాన్సంట్రేట్ చెయ్యి, పనులు. అలాగే మీ అన్నయ్యని ఎప్పుడు కలవాలో చెప్పలేదు. అరే, అన్నయ్య మనకన్నా త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. సరే, ఉపాయం చేద్దాం. నేను నువ్వు సాయంత్రం పికప్ చేసుకుంటాను. ఓకే,
అయితే సాయంత్రం నేను రెడీగా ఉంటాను. సరే జాగ్రత్తగా ఉంటా. వచ్చేసారా? రండి రండి. హే పర్లేదు పర్లేదు, లేలే పైకిలే. నేను ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చాను, లోపలికి రండి. రామా కూర్చో. సరే మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తాను. అరే వద్దండి, నేను టీ పెడతాను. అరే వద్దు. ఇలా చూడు రీతు, ఈ ఇంటికి నువ్వు కోడలుగా వచ్చే, ఆ తర్వాత రోజు నీ చేతి వంటే మేము తింటాం, సరేనా? ఇప్పుడు నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. సరే సమాధానం చెప్పు, మా హిల్ ఎలా ఉంది? చాలా బాగుంది. రితు, నీ ఫ్యామిలీలో ఇంకెవరెవరు ఉన్నారు? అనయ్య, రితు ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు ఉంటారు. సంజయ్, ఇప్పుడు నేను నిన్ను అడిగానా? నేను రీతుతో మాట్లాడుతున్నాను. ఇలా చూడుమా, ఇది ఇంటర్వ్యూ అనుకోకు, నీ గురించి తెలుసుకోవడానికి అడిగానంతే. బావగారు, నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం. నాకు 4 ఏళ్ళప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారే నన్ను పెంచారు. 3 నెలల క్రితమే నాకు జాబ్ దొరికింది. ఇంక నాతో పాటు మా అమ్మ కూడా ఊరు నుంచి వచ్చేశారు. విషయం ఏంటంటే, మా అమ్మ నన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇంద్రనగర్ తెలుసు కదా, అక్కడే ఉంటున్నాం. సరే రీతు, నాకొక విషయం చెప్పు. నీకు సంజయ్ ఎలా నచ్చాడు? వీడి చాలా లేజీ ఫెలో. హా బావగారు, తెలుసు, నాకది పర్వాలేదు. ముందు పెళ్ళైతే తర్వాత తను నేను సరిచేస్తాను. ఇది కూడా కరెక్టే. ఒక నిమిషం, మీరిద్దరూ నిమ్మదిగా కూర్చుని టీ తాగండి, నాకు ఒక చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చేస్తాను. ఇక మీకోసం నేను డిన్నర్ కూడా రెడీ చేశాను, తినే వెళ్ళాలి. సరే నేను వెళ్ళొస్తాను. సరే బావగారు, బాయ్. బాయ్. సరే సరే, ఇవన్నీ వదిలే. హీటా, అవును పొద్దున నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడనని చెప్పావు. ఒక్కసారి పెళ్ళవనివ్వు, తర్వాత పూర్తిగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాను. అన్నయ్య ఒప్పుకున్నాడు, మనకి పెళ్లి కూడా జరుగుతుంది. మీ అన్నయ్య ఒప్పుకున్నారు డార్లింగ్, కానీ మా మమ్మీ ఆవిడ్ని కూడా ఒప్పించాలి. మమ్మీని నువ్వు ఒప్పించేస్తావు కదా, కాబట్టి ఈ ఒక్కరోజు నా మాట విను. నో ప్లీజ్, వద్దు వద్దు. బావగారు, ఇల్లు వెతుక్కుని రావడంలో ఏ ప్రాబ్లము లేదు కదా? లేదు, ఏ ప్రాబ్లం లేదు. మమ్మీ త్వరగా రండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఇదిగో వస్తున్నానమ్మా, ఈ లోపు వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉండు. సరే అమ్మా, సమోసా తీసుకోండి బావగారు. తీసుకుంటాను. థ్యాంక్ యూ బాబు. ఇదిగో టీ తీసుకో. రితు, టీ కావాలా? చూడండి విజయ్ గారు, నేను మా రితుని చాలా ప్రేమగా పెంచాను. వీళ్ళ నాన్నగారు తన చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక తండ్రి ప్రేమ ఏంటో రితుకి అసలు తెలీదు. కానీ సంజయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ ద్వారా తనకి తండ్రి ప్రేమ ఏంటో దొరుకుతుంది, అది తలుచుకుంటేనే తృప్తిగా ఉంది. సురభి గారు, మీరు దేనికి బాధపడకండి, రితు నా కూతురు లాంటిది. తనకి పెళ్ళై మా ఇంటికి కోడలుగా వస్తే
అది చాలు, నా బాధలన్నీ తీరిపోతాయి. కరెక్ట్ గా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా మా ఊరు వెళ్ళిపోతాను. అరే మీరెందుకు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు? కావాలంటే మీరు రీతు పెళ్లి తర్వాత మాతో కలిసి మా ఇంట్లోనే ఉండొచ్చు. లేదు లేదు, మేము అమ్మాయినిచ్చిన ఇంట్లో మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగాం. కానీ మీరేంటంటే అమ్మాయి ఇంట్లోనే ఉండమంటున్నారు? లేదు లేదు, అలా కుదరదులేండి. అయితే ఈ ఊర్లోనే ఉండండి. మీ ఊర్లో మీరు ఒక్కరే ఏం చేస్తారు? ఇక్కడే ఉంటే అప్పుడప్పుడు కలుసుకోవచ్చు కూడా. అవును మమ్మీ, బావగారు చెప్పేది కరెక్టే. మీరు మా అత్తగారింట్లో ఉండకపోయినా పర్వాలేదు, ఈ ఊర్లోనే ఉండొచ్చు కదా. సరే సరే, నేనుంటానులే. ఆ విజయ్ గారు, పంతులు గారు నెక్స్ట్ వీక్ ముహూర్తం పెట్టారు. ఆయన ఆ రోజు మంచి రోజు అన్నారు, మరి మీరేమంటారు? అరే ఇందులో నాకేం ప్రాబ్లం ఉంటుంది? సంజయ్కి రితుకి ఓకే అంటే. అన్నయ్య, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఏది మంచి అనిపిస్తే అదే ఓకే. అయితే సరే, నెక్స్ట్ వీకే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అంతే. సరే చాలా మంచిది. సరే ఈ శుభ సమయంలో మనం స్వీట్ తినాలి కదా. తప్పకుండా. సరే జిలేబీ తీసుకోండి. రీతు, సంజయ్, టైం ఏడైంది, లేవండి. ఎక్కడికి వెళ్తున్నావు? బావగారు పిలుస్తున్నారు కదా. అరే వాళ్ళ సండే కదా, ఆఫీస్ కూడా లేదు కదా లేట్ అవ్వడానికి. కానీ బావగారు టీకి లేట్ అవుతుంది కదా. నేను అందుకే వద్దని చెప్పాను, పణాన్ని అనవసరంగా తీసేశావు. అసలు నా మాటే వినడం లేదు. ఇంటి పనులు ఆఫీస్ పనులు అన్నీ నువ్వే చేస్తున్నావు. మన పెళ్ళయ్యి ఒక నెల అవుతోంది, నువ్వు నా భార్యవి, మేడ్ కాదు. ఇంకా ఈ ఇంటికి కోడల్ని కూడా. ఇంకా కోడలున్నప్పుడు పనావిడ అసలు ఎందుకు? సరే నన్ను వెళ్ళనివ్వు, బావగారు మళ్ళీ నన్ను పిలుస్తారు. నేను చేంజ్ కూడా చేసుకోవాలి, అలాగే టిఫిన్ చేయాలి. బాయ్. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. సారీ కొంచెం లేట్ అయిపోయింది, నేను వెంటనే టీ పెట్టిచ్చేస్తాను. పర్లేదులే. అమ్మా ఈవేళ సండే, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్తున్నావు కదా? లేదు బావగారు, నేను వెళ్ళట్లేదు. యాక్చువల్లీ మమ్మీ ఇక్కడికి వస్తానన్నారు. అలాగా. నమస్తే విజయ్ గారు. నమస్తే సుర్భి గారు, లోపలికి రండి. ఓ ఐఎమ్ సారీ, ఈ చీర కుచ్చుళ్ళు. మమ్మీ! అరే రితు బంగారం, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. అరే పర్వాలేదు బాబు, ఎలా ఉన్నావు బాబు? చాలా బాగున్నాను. హే రితు, కొంచెం కూర తీసుకొస్తావా? తీసుకొస్తాను. ఏమైంది మమ్మీ, ఎందుకలా చూస్తున్నారు? ఏం లేదు బంగారం, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ చనిపోయినా కూడా నాకు చాలా సంతోషమే. మమ్మీ నీకు ఎన్నిసార్లు నేను చెప్పాను ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దని, ఇంక మీదట అలా మాట్లాడొద్దు. అవునమ్మా, నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. సంజయ్ లాంటి ఒక మంచి భర్త, ఇంకా తండ్రి లాంటి వాళ్ళ అన్నయ్య ప్రేమ నీకు ఇంట్లో దొరుకుతోంది. ఇంక నీకేం కావాలి చెప్పు. నేనిక హాయిగా ఊరు వెళ్ళిపోతాను. ఎలాగో నేనిక్కడుండి ఏం చేస్తాను చెప్పు. అనవసరంగా ఇంటి రెంట్ కట్టాల్సి వస్తోంది, అందుకే ఊరికి వెళ్ళి ఫామ్ హౌస్ పని చూసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, ఇది కూడా నీ ఇల్లే కదా. రితు, నువ్వు చెప్పింది కరెక్టేమా? సురభి గారు, నేను ఇంతకుముందే మీకు చెప్పాను మిమ్మల్ని మాతో పాటు ఇక్కడే ఉండమని. ఏమంటారు రితు? అరే వద్దు వద్దు, నేను ఇక్కడ ఎలా ఉండగలను? మా అమ్మాయి సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి. మమ్మీ ప్లీజ్, మీరు ఏడవకండి. ఏ లేదు తల్లి,
ఈ రోజు మీ నాన్నగారు ఉండుంటే నిన్ను చూసి చాలా సంతోషపడేవారు. నేను ఒప్పుకుంటున్నానమ్మా, నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ కావాలంటే నేను కూడా మీ ఇంటికి షిఫ్ట్ అవ్వనా? అరే వద్దమ్మా, నువ్వు నీ ఇంట్లోనే ఉండు. నాకైతే అప్పుడప్పుడు మీ నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. సురభి గారు, సురభి గారు, ఇది మీ ఇల్లే అనుకోండి. మీకు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా అన్ని రోజులు ఉండొచ్చు. ఇంకెందుకు మీరు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు? మేమందరం ఉన్నాం కదా. అయ్యో, నేనేంటి తినే టైంలో ఇలా ఏడుపు మాటలన్నీ మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. మీరు కూర్చోండి విజయ్ గారు. ఆ బాబు, ఈ వంట ఎలా ఉంది మీకు? నిజం చెప్పాలంటే భోజనం చాలా రుచిగా ఉంది. ఇలాగే తింటూ ఉండిపోవాలని ఉంది. కానీ నా పొట్ట పాడవకుండా ఉంటే బాగుంటుంది. సురభి గారు, ఈరోజు మీకు రితు వాళ్ళ నాన్న బాగా గుర్తుకొచ్చినట్టున్నారు. అందుకే ఈరోజు మీతో నేను టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ మనసుకి కొంచెం బాగుంటుంది. మీ గురించి నాతో చెప్పండి. రితు వాళ్ళ నాన్నగారు చనిపోయి 17 సంవత్సరాలైంది. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అయినా సరే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మేము సంతోషంగానే ఉన్నాం. మీకు తెలుసా, నేను ఇంటికి దూరంగానే ఉండేదాన్ని. అయినా సరే ఆయన నన్ను బాగా చూసుకునేవారు. ఆయన నన్ను ఎప్పుడు కూడా బాధపడనివ్వలేదు. నేను ఎప్పుడు నోరు తెరిచి ఆయన ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను అడగకుండానే ఆయన అన్నీ తెచ్చి నాకిచ్చేవారు. నాకేమనిపించిందంటే ఈ దేశంలోనే నేను చాలా లక్కీ అని. ఆ తర్వాత సడన్గా ఆయన యాక్సిడెంట్ న్యూస్ తెలిసింది. కానీ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు, రితుని. అప్పుడప్పుడు ఆయన నాకు చాలా గుర్తుకొస్తారు. కానీ రితును చూస్తూ నేను అన్నీ మర్చిపోతాను. అయితే మీకు ఎప్పుడు ఎవరు అవసరం మీకు కలగలేదా? ఐ మీన్, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలనుకోలేదా? అనుకున్నాను. కానీ నిజం చెప్పనా, నేను రితు మీద ఉన్న ప్రేమని ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకోలేదు. అందుకే నేను ఎప్పుడు అవసరాలకి ఇంకా ఆశలకి నేను అస్సలు లొంగిపోలేదు. సరే, నా విషయం వదిలేయండి, మీ గురించి చెప్పండి. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? సేమ్ ఇయర్, మాది అరేంజ్డ్ మ్యారేజ్. నాకు సుధాకు మధ్య ఎలాంటి బాండింగ్ ఉండిందంటే, మా ఇద్దరు మధ్య ఎన్నో జన్మాల బంధం ఉన్నట్టు. తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్న అన్ని నాకు దొరికినట్టు అనిపించింది. తను నవ్వేది చూస్తూ ఉంటే నా దుఃఖాలు ఇంకా బాధలన్నీ మర్చిపోయేవాణ్ణి. తను నా కోసం ఏవైనా చేస్తుంది. తను తల్లి అవ్వాలని కోరుకుంది. కానీ నాకేమనిపించిందంటే, ఒకవేళ మాకు బిడ్డ పుడితే నాకు ఇంకా సుధాకి సంజయ్ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని, అందుకే మేము బిడ్డ వద్దనుకున్నాము. తను కూడా నాతో ఈ విషయంలో తోడుగా ఉండింది. తను లక్షల్లో ఒకటి. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా తను నవ్వుతూ ఉన్న ముఖాన్ని తలుచుకోకుండా ఉండిన రోజులే లేదు. మీరే చెప్పండి, ఇంతగా ప్రేమించుకున్న వాళ్ళు ఇంత త్యాగం చేసిన భార్య ప్లేస్కి ఎవరైనా రాగలరా? నిజమే, మీ భార్య ఒక ఎగ్జాంపుల్. కానీ ఎవరో ఒకరుంటారు కదా మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు. ఇక ఇప్పుడు సంజయ్ కూడా పెళ్ళైపోయింది. ఐ థింక్ యూ షుడ్ మూవ్ ఆన్. అవును, కానీ అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీరు మిమ్మల్ని చూసుకోండి. మీరు రీతు కోసం అన్నీ చేశారు. ఇప్పుడు తన సెటిల్ కూడా అయింది. ఇప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించట్లేదు. ఐ థింక్ మీరు చెప్పేది కరెక్టే. మానిద్దరి కథలు సేమ్ ఒకలాంటివే. మానిద్దరం మూవ్ ఆన్ అవ్వాలనుకోవడం లేదు. మనకి అలవాటు అయిపోయింది అనుకుంటాను ఇలా ఒంటరిగా బ్రతకడం. పెళ్లి తర్వాత నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. చాలు చాలు,
నువ్వు ఎంత ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యు సో మచ్ సంజయ్. ఐ లవ్ యు. సరే విజయ్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నిద్రపోయే టైం అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఐ థింక్ యు షుడ్ మూవ్ ఆన్. ఈరోజు మీరు రితు వాళ్ళ నాన్నని ఎక్కువగానే తలుచుకున్నట్టున్నారు, అందుకే మీతో కాస్త టైం స్పెండ్ చేద్దామనుకున్నాను. నాకు కూడా దాహం వేస్తోంది. వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇదంతా తప్పు. ఇందులో ఏలాంటి తప్పు లేదు. మన ఇద్దరు మధ్య ఉన్నది ఒకేలాంటి ఫీలింగ్స్. ఇందులో తప్పేముంది? వద్దు, ఇది తప్పు. విజయ్ సోర్బిని ఫస్ట్ టైం చూసినప్పుడు కొన్ని సంవత్సరాలుగా తనలో ఉన్న ఆశలు ప్రేమ రూపంలో బయటికి రావడం మొదలుపెట్టాయి. ఒకవేళ ఇదే ఫీలింగ్స్ రితు వాళ్ళ అమ్మగారు సురభికి కూడా విజయ్ మీద ఉన్నట్టున్నాయి. కానీ ఇద్దరు కూడా సమాజానికి కట్టుబడి ఉన్నారు. సురభి ఒంటరితనం, అలాగే తన ఇన్సెక్యూరిటీ, ఇవి విజయ్కి దగ్గర చేయగలదా? అలాగే తన కూతురు ఇంకా సమాజం గురించి ఆలోచించి తన ఊరికే తిరిగి వెళ్ళిపోతుందా? విజయ్ ఇంకా సురభి వాళ్లకున్న ఈ సమాజ కట్టుపాటు మీరి వాళ్ల ఇద్దరి మధ్య అనుబంధం మొదలవుతుందా? Thank you.
మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకేలాంటి ఫీలింగ్స్. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మనమిద్దరం ఇప్పుడు కలిపి చేసింది మంచిది కాదు. నువ్వేం బాధపడకు. పొద్దున పొద్దున లేచి రీతుతోనూ సంజయ్తోనూ మాట్లాడతాం. వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. మన ఇద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. అయితే నువ్వు నాకు వేరుగా ఉండాలనుకుంటున్నావా? పొద్దున లేచి నువ్వు రీతుతో మాట్లాడు, నేను సంజయ్తో మాట్లాడతాను. అన్నీ సర్దుకుంటుంది. రితు. చెప్పండి బావగారు. మా రితు, నిన్ను సురభి గారు రూమ్ క్రమని పిలుస్తున్నారు. వెళ్తాను. సంజయ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అన్నయ్య, మీరు ఏం మాట్లాడాలి? తల్లి, ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకు పెళ్లి కూడా అయిపోయింది, అలాగే సెటిల్ అయ్యావు, చాలా సంతోషంగా కూడా ఉన్నావు. అవును మమ్మీ, సంజయ్ ఇస్ అ వెరీ గ్రేట్ హస్బెండ్. కానీ మమ్మీ, యు ఆర్ ద బెస్ట్. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే, నీకు పెళ్లి అయిపోయింది, ఇంకా నా టెన్షన్స్ అన్ని దూరం అయిపోయాయి. సో నేనేమనుకుంటున్నానంటే, నేను కూడా పెళ్లి చేసుకోవాలని. నిజంగానా? I'm so happy, mummy. నిజం చెప్పనా అన్నయ్య, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరైనా నచ్చారా? ఎవరు ఆ హౌస్ ఓనరేనా? అన్నయ్య, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరో చెప్పండి అన్నయ్య. విజయ్ గారు. ఏంటి, సుర్భి గారా? అంటే అత్తయ్య. అన్నయ్య, మీకు మైండ్ పాడైపోయిందా? మీరేం మాట్లాడుతున్నారు? మీరిలా ఎలా ఆలోచించగలిగారు నా భర్త అన్నయ్యతో? సంజయ్, నేను చెప్పేది పూర్తిగా వినవు. సురభి గారు కూడా జీవితంలో ఒంటరిగా ఉన్నారు. తను వాళ్ళ కూతురు ఇంట్లో ఎలా ఉండగలుగుతారు?
సో నేను ఏమనుకున్నారు? మీ కూతురు అత్తగారిల్లిని మీ అత్తగారిల్లిగా మార్చుకోవాలనుకున్నారా? మీకు సిగ్గులేదు? మీరు ఎలాంటి తల్లి? మీరు నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా? సొసైటీ ఏమనుకుంటుంది? మన చుట్టాలు ఏమనుకుంటారు? ఇలా చూడమ్మా, ఎవరు ఏమనుకున్నా వాళ్ళ గురించి నాకు అసలు బాధ లేదు. నాకు నువ్వేమనుకుంటున్నావు అన్నది మాత్రమే ముఖ్యం. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇంకా మీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ఏ సంబంధంతో పిలవాలి? తను నాకు అత్తయ్య లేదా వదిన? ఈ ప్రపంచంలో మీకు అసలు ఇంకెవరు దొరకలేదా? నా ఇల్లు దొరికిందా మీకు? అరే, ఈ సంబంధంతో నేను ఎలా జీవించగలను? మీకు కొంచెమైనా సిగ్గుండాలి మమ్మీ. చూడు సంజయ్, విషయాన్ని అర్థం చేసుకుని ట్రై చేయి. అసలు నేను ఏం అర్థం చేసుకోవాలి? నీ మైండ్ పాడైపోయింది అనుకోవాలా? మీ కళ్ళు చీకటితో కమ్ముకుపోయాయా? ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పో మీకు తెలియదా? మమ్మీ, మమ్మీ, అట్లీస్ట్ నేను చెప్పేది వినండి. సుర్భి గారు, సుర్భి గారు ఒక నిమిషం ఆగండి. సుర్భి గారు ఆగండి. అరే దినేష్ గారు, మీరా? నమస్తే సురభి గారు, ఎలా ఉన్నారు? నమస్తే, రండి లోపలికి రండి. అయ్యో పర్లేదండి. లేదు లేదు, లోపలికి వచ్చి టీ కాఫీ ఏదైనా తాగండి, రండి. అరే మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి మీకు ఇష్టమైంది ఇవ్వండి. అలాగే, నేను నీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. సురభి గారు, మీరు నాకు ఎప్పుడు రెంట్ ఇస్తారండి? రెంట్ ఇంకో రెండు రోజులు ఇచ్చేస్తానండి. పర్లేదులే, రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. మనీలే కదా. సరైతే నేను వెళ్ళనా? సరే వెళ్ళరండి. నమస్తే. నమస్తే. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? ఆ హౌస్ ఓనర్ ఏదో ఒక వంకతో రోజు నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేం బాధపడకు, నేను 6 నెలల ఇంటి అద్దెని నీ అకౌంట్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. వద్దు, నేను నిర్ణయించుకున్నాను. ఏ? నేను తిరిగి మా ఊరికే వెళ్ళిపోవాలని. ఎన్ని రోజులు నేను రితు కోసమే ఉన్నాను. ఇప్పుడు తనకి పెళ్ళయి సెటిల్ అయిపోయింది. ఇక నాకు ఏ బాధ లేదు. మరి నేను? నేను రాకముందు కూడా మీరు బానే ఉన్నారుగా. అలాగే ఇప్పుడు కూడా బాగుంటారు. అలాగే మనిద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. మన ఈ కొత్త సంబంధానికి భవిష్యత్ అనేది లేదు. దీన్ని ఇక్కడతోనే ఆపేస్తే మంచిది. అరే నీకేవైనా మతిపోయిందా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నాతో మా ఇంటికి షిఫ్ట్ అయిపోమని, కానీ నువ్వు నా మాట వినటం లేదు. అయితే అక్కడ మీకు ఉంపడిగత్తుగా ఉండమంటారా? సంజయ్ రీతు ముందు నన్ను ఎలా ఉండమంటారు? నువ్వు మళ్ళీ మొదలెట్టవా? ఇంతకీ నీకేం కావాలి చెప్పు. మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడితో ఆపేయమంటున్నాను. అది ఎప్పటికీ జరగదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రేమ ఆకలితో ఉన్న ఇద్దరి ఒళ్ళు, మనసులో ఉన్న ఫీలింగ్స్ ముందు. అసలు వాళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. వాళ్ళిద్దరూ ఎంతగానో ట్రై చేశారు. సంజయ్ ఇంకా రీతు పెళ్లి తర్వాత వాళ్లకున్న సామాజిక సంబంధాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడగొట్టుకోకూడదని, కానీ వాళ్ళిద్దరూ ఈ సంబంధం దాటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలగన్నారు. వాళ్ళు కంటున్న ఆ కళ, వాళ్ళ ఈ కొత్త సంబంధం లోక దృష్టిలో కరెక్టేనా? ఒక తల్లి తన కూతురు అత్తగారి ఇంట్లో తన బావగారితోనే పెళ్లి చేసుకుని తన కూతురి ఇంట్లోనే శాశ్వతంగా సెటిల్ అయిపోవాలన్న కళ న్యాయమైందేనా? సురభి ఇంకా విజయ్, సమాజంలో ఉన్న ఈ సంబంధాన్ని వాళ్ళు పెళ్లిదాకా తీసుకువెళ్లగలుగుతారా?
సంజయ్ ఇంకా రీతు విజయ్ ఇంకా సురభి సంబంధాన్ని అక్సెప్ట్ చేయగలరా? కథ ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఆ కొత్త మలుపు ఏంటి? రండి చూద్దాం. ఇవాళ నేను అన్ని పనులు చేసి అలసిపోయాను. ఏమైంది? పనమ్మాయి 2 రోజులు లీవ్ అడగంగానే నేను ఇచ్చేశాను. పర్లేదులే విజయ్, 10 దాటేసింది, బావగారు ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారో కనుక్కో. సరే కనుక్కుంటాను. అన్నయ్య వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తాను. ఏంటిది? మమ్మీ, ఇదంతా ఏంటి? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇందులో ఎవరికి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. ఇంకా రీతి, నీకోసం నీ మీ అమ్మగారు ఎంతో చేశారు, కనీసం నువ్వైనా తన గురించి ఆలోచించాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా? అందరూ ఏమనుకుంటారు? మీకు అసలు కొంచెం కూడా సిగ్గుగా లేదు? ఇంకా మమ్మీ, మీరు ఎలాగసలు ఇంత తెలివి తక్కువగా ఉన్నారు? ఎంత పని చేశారు? ఆ రోజు నేను మిమ్మల్ని అడిగాను కదా అన్నయ్య పెళ్లి చేసుకుంటారని. అప్పుడు మీరేమన్నారు? నేను పెళ్లి చేసుకోను అన్నారు. వదిన స్థానంలోకి ఎవరూ రాలేరు అన్నారు. ఇప్పుడు వదిన మీద ఉన్న ప్రేమ ఏమైంది? వదిన మర్చిపోయారా? అన్నయ్య, ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలనే ఉంటే మీకు నాతియే దొరికిందా? సంజయ్, కాస్త ఆలోచించు. మనం అందరం ఒకే ఇంట్లో ఉంటాం, అందరూ కలిసి సంతోషంగా ఉంటాం. రితు, నువ్వు మీ అమ్మ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య, ఇక చాలు, ఆపండి. చూడండి, ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. అతిగా, మీరు రేపు ఉదయమే బయలుదేరి మీ ఊరికి తిరిగి వెళ్ళిపోండి. అన్నయ్య, నువ్వు తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి. చూడండి, ఈ విషయం అసలు మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఎవ్వరికి. ఇలా చూడు సంజయ్, సురభి ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఈ ఇల్లు తనది కూడా. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నా మా ఇద్దరిని ఎవరు విడతీయలేరు. మనం అందరం కలిసే ఉంటాం, ఇందులో మీకు ఇష్టం ఉన్నా సరే లేదైనా సరే. సరే అయితే, ఇక నుంచి నేను అసలు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. నువ్వు తెలివిన్నవాడివి, ఆ తర్వాత నీ ఇష్టం. సరే అన్నయ్య, మీరిద్దరు పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. సంజయ్, నువ్వు కూడా వెళ్ళి నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకి లేదు. సంజయ్, నువ్వెప్పుడు కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతోంది, కానీ ఒక్కసారి ఆలోచించు. ఇంత రాత్రిపూట మనం ఎక్కడికి వెళ్తాం? అసలు ఇకేమైనా మతిపోయిందా? లేదా నువ్వు నీ తల్లి ప్రేమకి బానిసైపోయావా? నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు, నాకు అసలు ప్రాబ్లమే లేదు. నేను కూడా ఉండలేను సంజయ్, కానీ నేను చెప్పేది కాస్త విను. ఇంత రాత్రిపూట మనం ఎక్కడికని వెళ్తాం? ఒక 2 రోజుల్లో ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని తర్వాత వెళ్దాం. ఇంకెలాగో పగలుపూట మన ఆఫీస్లోనే కదా ఉంటాం. అసలు అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు? అన్నయ్య ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. మరి ఇలాంటోడని నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు సంజయ్, నా మమ్మీయే ఇలా చేస్తుంది అని. రితు, సంజయ్ రెండమ్మా, వచ్చి టిఫిన్ చేయండి. బాబు టిఫిన్. రితు, పదవల్దు. కొద్ది రోజులు కోపంగానే ఉంటారు,
బాధపడద్దు, అన్నీ సర్దుకుంటాయి. సరే, ఇప్పుడు మనం ఏదైనా బయట నుండి ఆర్డర్ చేసుకుందాం. చూడు, నువ్వు తినకపోతే నేను కూడా తినను. అలాగే నాకు పిజ్జా తినాలని చాలా ఆశగా ఉంది. ఇదిగో, నువ్వే ఆర్డర్ చేయి. సరే, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ చెప్పండి. ఇప్పుడు 2232 ఇదిగో, పాలు తాగు. చూడు, రేపు సండే, రేపు ఉదయమే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు నీ డ్రెస్సుల్ని ప్యాక్ చేసుకున్నావా? హా, ప్యాక్ చేసుకున్నాను. సరే, ఇదిగో ఈ పాలు తాగు. ఇప్పుడు తాగడం లేదు, ప్లీజ్. నా మీద ఒట్టు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్. నువ్వు ఎందుకు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నావు? ప్లీజ్. ఇక చాలు, ఫుల్గా తాగు. ఏంటి రితు నువ్వు? విజయ్, పాలు తాగండి. అక్కడ పెట్టు, తర్వాత తాగుతాను. తాగండి, ఈ రోజు రాత్రి మీకు ఇది తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఏమన్నా ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నా? అవును, ఈరోజు మంచి మూడ్లో ఉన్నాను. రితు, 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 ఏంటి సార్? ఎప్పటి నుంచి నేను బెల్ల కొట్టాలి చెప్పండి. అరగంట పైన అయింది, ఎవరైనా ఎంతసేపు నిద్రపోతారా? నిన్న కూడా ఇలాగే వెళ్ళిపోయినా. నిన్నెప్పుడు వచ్చావు సార్? నిన్న కూడా ఇలాగే అరగంట నించొని వెళ్ళిపోయాను. ఇటు చూడండి, పాలు పేపర్లు ఇక్కడే ఉన్నాయి. ఈరోజు ఏం రోజు? ఈరోజు మంగళవారం. మంగళవారం? మంగళవారం ఎలా అవుతుంది? నిన్న సండే, అంటే ఈరోజు మండే కదా. ఏంటి సార్, నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం. కావాలంటే క్యాలెండర్ చూడండి. మంగళవారం? రెండు రోజులుగా పడుకుని నిద్రపోతున్నాను. అనయ్య, 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 అరే ఏంటిది? లేదు అనయ్య, 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 కళ్ళు తెరిచి చూడు అనయ్య, అనయ్య ప్లీజ్, అనయ్య కళ్ళు తెరిచి చూడు, అనయ్య, అనయ్య ప్లీజ్, అనయ్య కళ్ళు తెరిచి చూడు. హలో,
పోలీస్ స్టేషన్. అన్నయ్యా టాబ్లెట్స్ వేశాను, ఇద్దరు రెండు మూడు రోజుల వరకు లేవలేరు. అదంతా ఓకే, కానీ బ్యాంకింగ్ పాస్వర్డ్ మీకు దొరికిందా? అంతా తీసుకున్నాను. నువ్వు తీసుకున్నావా? తీసుకున్నాను మమ్మీ. మీరేం చేస్తున్నారు? ఎక్స్ట్రా బిల్స్ ఎందుకు వేస్తున్నారు మమ్మీ? ఒకవేళ చనిపోయారంటే? సేఫర్ సైడ్ కోసం. ఒకవేళ బై ఛాన్స్ హాఫ్ గ్లాస్ తాగితే రెండు మూడు రోజుల వరకు స్పృహలోకి రాలేరు. లేట్ చేయకు, త్వరగా వెళ్ళి పాలివ్వు. ఇలా చూడండి, మీ ఆయన చచ్చిపోయాడు. సరే వదిలేయ్, చావు రాసిపెట్టుంది చనిపోయాడు. ఒక్కొక్క రూపాయి మీద దొంగిలించే వాళ్ళ పేరు రాసిపెట్టుంది. అదంతా ఓకే, కానీ నేను నా వాడి గురించి ఆలోచిస్తున్నాను. పాపం ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఏంటో, బాధలోకి వెళ్ళిపోయి ఉంటాడు. బరాయి వాళ్ళ మీద హద్దు మీరి ప్రేమ చూపించడం కూడా తప్పు అని చెప్తారు. విజయ్ ఇంకా సంజీవ్కి ఇదే జరిగింది. రిత్తు ఇంకా వాళ్ళమ్మ సురభి అన్నతమ్ముళ్ల కళ్లల్లో కారం కొట్టేసి వాళ్ళిద్దరికీ అనుమానం రాకముందే డబ్బుని నగని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ప్రేమించేవాళ్లు వాళ్ల ప్రేమని పొందడానికి, వాళ్లకున్న సొంత బంధాన్ని తెంచుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఒకవేళ విజయ్ ఇంకా సంజీవ్ మధ్య ప్రేమ నమ్మకం ఉండుంటే వాళ్ళిద్దరికీ అసలు ఇంత పెద్ద అన్యాయం జరిగుండేదే కాదనే చెప్తాను. కానీ వాళ్ళిద్దరూ ప్రేమలో ఎంత మునిగిపోయారంటే రీతు ఇంకా సురభి ప్లాన్ గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయారు. ఇవాల్టి మన ఎపిసోడ్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భార్య భర్తలకున్న పవిత్రమైన బంధానికున్న వాల్యూ డబ్బు వాల్యూకి ముందు ఎందుకు పనికిరాదా? సమాజంలో ఇలాంటి విషయాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను ఉజ్వల్ చోప్రాని బయలుదేరుతున్నాను. నేను ఇంకొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.